హలో, హాయ్, వెల్కమ్ టు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఈరోజు మనం హౌస్ యాట్ సిరీస్లో భాగంగా T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకి కెప్టెన్సీ వహించిన రోహిత్ శర్మకి నచ్చిన ఫుడ్ ఏంటో చూసేద్దాం. సో నచ్చిన ఫుడ్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేస్తారు తెలుసుకోవడానికి, మనకి తెలియజేయడానికి షెఫ్ నరేష్ గారు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా పిలిచేద్దాం. వెల్కమ్ నరేష్ గారు. హలో మేడం, హలో అన్నారు, బాగున్నారా? హాయ్, చాలా బాగున్నానండి. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. ఓకే, వెల్కమ్ టు పొలిటికోస్. ఆలోచిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు. ఓకే, సో మనం మీకు తెలుసుకుంటా పాపులర్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ. ఓకే, ఫస్ట్ మనకు ఎంఎస్ ధోని, ఎందుకంటే వరల్డ్ కప్ గెలిపించాడు. ఓకే, T20 2007లో T20 వరల్డ్ కప్ తీసుకొచ్చాడు, దాని తర్వాత వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. ఓకే, సో అన్ని ఫార్మాట్లో తనకంటూ ముద్ర వేసుకున్నాడు. అతని తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ తీసుకొచ్చింది ఎవరు అంటే రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఓకే, అద్భుతమైన ప్రదర్శనతో. ఓకే, అన్ని మ్యాచ్లు, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చి మనకు. ఓకే, సో అలాంటి కెప్టెన్, ఓకే, సో అతను గురించి ఎంత చెప్పుకో తక్కువే. ఓకే, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం, ఓకే, ఈవెన్ మీరు చూసే ఉంటారు, ఓకే, 50-50 వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చి కూడా, ఓకే, సో దానిలో డిసప్పాయింట్ కాకుండా, ఓకే, దాన్ని మనసులో పెట్టుకుని ఇంకా ఏ విధంగా ఆడాలి, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం జట్టు మొత్తం తయారు చేసుకొని T20 వరల్డ్ కప్ గెలిచేశారు. సో అతనికి ఇష్టమైన ఫుడ్ ఏంటిది? ఓకే, నార్మల్గా మనకు క్రికెటర్స్ ఫుడ్ అంటే అందరం అనుకుంటాం, ఏమని 5-star హోటల్స్ తింటారు, అక్కడ తింటారు, ఇక్కడ తింటారు అని చెప్పేసి. బట్ సింపుల్గా రోహిత్ శర్మ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ ప్రత్యేకంగా లైక్ చేస్తారండి. నార్మల్గా మన స్ట్రీట్ ఫుడ్ అంటే గుర్తొచ్చేదేంటండి, ముంబై. చాలామంది మన ముంబైలో వడాపావ్, ఓకే, పావు బజీ, ఓకే, చాలా పాపులర్ అక్కడ. సో మన రోహిత్ శర్మ కూడా చాలా ఇష్టంగా స్ట్రీట్ ఫుడ్ తింటాడు. అందులో వచ్చేసి వడాపావ్, షేపూరి, పావు భాజీ, ఐ లవ్ ఇట్. మీకు అర్థమై ఉంటుంది ఇంగ్రీడియన్స్ చూస్తుంటే. ఓకే, రైట్, ఏంటిది ఇది? పావు, రైట్, పావు బన్, రైట్. సో దీంతో మనం భాజీ ప్రిపేర్ చేస్తాం, రైట్, దాని రెండింటి కాంబినేషన్ మనం ఏమంటాం, పావు భాజీ అంటాం. ఓకే, సో చాలా ఇష్టంగా తింటాడు. అది ఏ విధంగా చేస్తారో మనం ఈరోజు నేర్చుకున్నాం. పావు భాజీకి కావలసిన పదార్థాలు: పావు బన్ 6, ఆనియన్ 20 గ్రాములు, క్యారెట్ 30 గ్రాములు, గ్రీన్ పీస్ 50 గ్రాములు, పొటాటో 50 గ్రాములు, గరం మసాలా 2 గ్రాములు, బటర్ 20 గ్రాములు, కాలీఫ్లవర్ 20 గ్రాములు, బెల్ పెప్పర్ 50 గ్రాములు, టమోటో 50 గ్రాములు, సాల్ట్ 5 గ్రాములు, పెప్పర్ 5 గ్రాములు, రెడ్ చిల్లీ పౌడర్ 10 గ్రాములు, కర్డ్ ఒకవేళ మీకు కావాలనుకుంటే, ఆయిల్ 20 ml, పసుపు 5 గ్రాములు. సో నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకొని లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేయండి, కొంచెం ఆయిల్, పర్లేదు, ఓకే, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఎందుకంటే మనం 6 పోర్షన్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే, సో పోర్షన్స్ పెట్టేసి మనకు ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామండి మేడం, ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దాని తర్వాత అదే తవా మీద స్ప్లిట్ చేసి పెట్టేసుకుందాము. రైట్, కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి, ఆయిల్ హీట్ అయిపోయింది, కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మంచి దోరగా వేయించుకోవాలి. సో దోరగా వేయగలనమాట. సో నరేష్ గారు, మీరు ఫుడ్ లో ఇన్ని సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ కదా, అవును, మా ప్రేక్షకుల కోసం ఒక వంటింట్లో ఒక చిన్న చిట్కా ఏమైనా చెప్తారా? నెక్స్ట్ మేడం, లిటిల్ అమౌంట్ ఆఫ్ టర్మరిక్ వేయండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఎస్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో దీన్ని మనం బాగా వేయించుకోవాలి జింజర్ గార్లిక్. ఓకే, నేను స్ట్రీట్ సైడ్ తిన్నప్పుడు పావు బాజీ,
నాకు ఉల్లిపాయలు ఇలా ఉన్నట్టుగా అనిపించలేదు. మేబీ పచ్చివి వాళ్ళు వేస్తారు కానీ ఇలా నేను చూడలేదు అన్నమాట. సో మనం ఇలా తయారు చేస్తున్నామా? Yes, yes, madam. Okay. Just taste it. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద పేన మీద అన్ని వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటారు కదా, సో మీరు అప్పుడు చూడపోయి ఉండొచ్చు. ఓకే, సో రోహిత్ శర్మ ఇలాంటివి ఇష్టపడతారు. ఓకే, నెక్స్ట్ పొటాటో వేయండి. ఓకే, పొటాటో మనం పైన తోలంతా కూడా నీట్ గా తీసేసినట్టున్నారు కదా, కట్ చేశారు. పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నార్మల్ గా వచ్చేసి బాయిల్ చేసుకొని ఇందులో వేసుకొని మ్యాష్ చేసుకుంటారు. ఓకే, బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం మనకు వెళ్ళిపోతుంది. ఏ మినరల్స్ గానీ, నెక్స్ట్ స్టార్చ్ కంటెంట్ గానీ. ఓకే, సో దానికోసం చెప్పేసి మనము చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకొని నీటితో పాటు మనం కుక్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం బాగా వేగాలన్నమాట. కొద్దిగా మనం కుక్ అయిపోతే మిగతా విషయం కూడా చేసుకుంటాం. ఓకే ఓకే, రైట్. ఓకే, వీటితో పాటు క్యాలీఫ్లవర్ వేసేయండి. మొత్తం అన్ని వేసేయమంటారా? వేసేయండి. ఓకే, ఒక కప్పు క్యాలీఫ్లవర్ తీసుకొని అది మొత్తం అందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా కొంచెం వేగాలన్నమాట, బాగా మగ్గేదాకా అన్ని కలుపుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ క్యారెట్. యా, ఓకే, క్యారెట్ చూస్తుంటే ఒక కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎస్, ఆరెంజ్ కలర్ గా చాలా బాగుంది. ఇట్స్ లుకింగ్ గ్రేట్. బాగా సన్నగా తరుముకున్నారు కదండి క్యారెట్ ని. ఓకే, సో నెక్స్ట్ గ్రీన్ పీస్, టమాటోస్ చూడండి, గ్రీన్, ఆరెంజ్, వైట్, కలర్స్ కలర్స్ గా కనిపిస్తున్నాయి. ఎస్, ఆఫ్టర్ సమ్ టైం టమోటా వేయాలా? ఓకే, సో మన రోహిత్ శర్మ గురించి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయండి. అసలుకి జట్టుని అంత కాన్ఫిడెంట్గా ముందుకు తీసుకెళ్ళి గెలవడానికి కారణమయ్యారు రోహిత్ శర్మ. సో మీ మాటల్లో మా ప్రేక్షకులకి రోహిత్ శర్మ గురించి కొన్ని విషయాలు చెప్పండి. మేడం, నార్మల్గా రోహిత్ శర్మను మనం హిట్ మ్యాన్ అంటాం. ఓకే, సో అందరికి అనిపిస్తుంది ఓకే క్రిస్ గేల్ కానీ, ఓకే నెక్స్ట్ వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు కొట్టే కొన్నైనా కూడా మనకు ఎట్లా అంటే రోహిత్ శర్మ వెరీ కూల్, అండ్ ఎలా అంటే మనకు కొట్టినా కూడా కొట్టినట్టు తెలియదు అనమాట. సో ప్రపంచంలో అత్యధిక సిక్స్ మన రోహిత్ శర్మ ఉన్నాయి. ఓకే, సో హిట్ మ్యాన్, ఓకే, హిందూ హిట్ మ్యాన్, అది సిక్స్ కొట్టినా కూడా మనకు ఏ విధంగా ఉంటుందంటే డిస్టర్ కూల్ గా అసలు సిక్స్ కొట్టినట్టుగానే ఉంటుంది. ఈవెన్ మీరు చూసుంటే వరల్డ్ లో ఎవరికి సాధ్యమైన రికార్డులు మన రోహిత్ శర్మ ఉన్నాయి. సో అందులో వచ్చేసి మన రోహిత్ శర్మ సెకండ్ ధోని అనుకోవచ్చు మనం. ఓకే, వెరీ కూల్ అండ్ వెరీ కామ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, హీస్ లైక్ లుక్ లైక్ సెకండ్ ధోని. గ్రేట్, సో ఆల్మోస్ట్ బాగా మగ్గినట్టుంది కదండి మొత్తం. సో వాట్ అబౌట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ చిల్లీ పౌడర్. ఓకే, ఓకే, నెక్స్ట్ సాల్ట్. ఎనా సాల్ట్? సాల్ట్ మీకు కొద్దిగా స్పైసీ కావాలంటే మీరు వేసుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏమి. ఓకే, సో ఎంత స్పైస్ కావాలో మీరు అంత చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈవెంట్ మీరు చూసే ఉంటారు రీసెంట్గా మన ఆస్ట్రేలియన్ స్టీవ్ స్మిత్ అండ్ క్లర్క్, ఓకే, కెప్టెన్స్ వాళ్ళు ఏమన్నారంటే ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో, 9th place ఉన్నా కూడా రోహిత్ శర్మ క్రీజ్ లో ఉంటే మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్ గెలిచినట్టే. ఓకే, 9 wickets పోయి లాస్ట్ ఎవరైనా స్టాండింగ్ ఇచ్చినా కూడా ఆ మ్యాచ్ ని రోహిత్ శర్మ గెలిపిస్తాడు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ చెప్పాడు. సో ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ అయిపోయినట్టుంది కదండి? లేదండి, దీనికి కొద్దిగా టైం పడుతుంది. సో క్యాప్సికమ్ వేసేయండి.
వస్తుంది, ఇడ్లీ మంట వాటర్ వస్తుంది. ఓకే, సో ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో ఐ థింక్ వాటర్ దగ్గరకు అయిన దాకా దీన్ని చేసుకోవాలి కదా అండి. ఓకే ఓకే, నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కంప్లీట్గా నేను ఏదైతే స్ట్రీట్ ఫుడ్ తిన్నానో దానికి దీనికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఇవి ఐటమ్స్ ఏవి కనిపించవు మనకి. ఓకే, ఎందుకంటే మేడం బిజినెస్. ఓకే, ఇది మనకు వచ్చేది హోమ్ మేడ్. మనం ఏమి ఇచ్చినా కూడా ఒకటి మేడం, మనం ఏది ఇచ్చినా మన ఆడియన్స్ కానీ మన ఓకే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో 100% ఓకే మనం ప్రాపర్ గా ఇవ్వాలి. ఓకే, ఏదన్నా కూడా ప్రాముఖ్యత చూపెట్టాలి మనం. ఓకే, ఇది చాక్ వచ్చింది ఇది పెట్టిద్దాం, అది చాక్ వచ్చింది అది పెట్టిద్దాం, అలా కాకుండా. సో ఏదైనా సరే ద బెస్ట్గానే మీకు ఇస్తాం మేము. సో ఇంకా ది బెస్ట్గా ఏమేమి ఐటమ్స్ మీకు కావాలో, ఏ క్రికెటర్కి నచ్చిన ఏ ఐటమ్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకోటి మేడం, మన ఆడియన్స్ దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే మేడం, వాళ్ళు కమెంట్స్ ఇస్తే మనం 100% స్వీకరిస్తాం. ఓకే, వాటితో పాటు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకే, నెక్స్ట్ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా కూడా నిర్మోహమాటంగా ఓకే వాళ్ళు కమెంట్ చేస్తే మనకి ఏంటంటే మనం వాళ్ళు మనల్ని ఆదరిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో రైట్, ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసి ఒక బౌల్లో తీసేసుకొని ఓకే సర్వ్ చేసేసుకొని తినేసి మనకి చెప్పండి. ఆల్మోస్ట్ ఇది డన్ అయిపోయింది. yes, సో ఈ లోగా నేను పావు బన్ ని కట్ చేసేనా? కట్ చేయండి. ఓకే, ఇంకొక చెప్తాను మీకు. ఓకే, ఇది ఇలా ఉంది కదా, మనకు మెత్తగా మ్యాష్ కావాలనుకుంటే ఓకే, సో దీన్ని పొటాటో మ్యాష్ అంటాం మనం. సో ఇస్ దిస్ కరెక్ట్? నేను చేసింది కరెక్ట్. ఓకే, దీన్ని పొటాటో మ్యాష్ అంటారు. ఓకే, దాంతోటి మ్యాష్ చేసుకోవాలా? మ్యాష్ చేసుకోవాలి. ఓకే, అది మనకు అవసరం ఉంటే. ఓకే, లేకుంటే అవసరం లేదు. ఓకే, ఇంకా నార్మల్గా మీరు చూస్తుంటారు ఎందుకు వాళ్ళు మ్యాష్ చేస్తారంటే థిక్గా కావడానికి, వాళ్ళు ఏవైతే మనం ఇందులో నట్స్ వేసామో అంటే మన వేసామో ఇవి కలవడానికి. ఓకే, సో ఇలా మీరు చూస్తున్నారు లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది రైట్. ఓకే, సో అన్ని మంచిగా చక్కగా మిక్స్ అయిపోతాయి. రైట్, చూసారు కదా మన బాజీ రెడీ అయిపోయింది. ఓకే మేడం, ఓకే రైట్, దీన్ని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే మేడం, సో మీరు కట్ చేసిన బాజీని సారీ పావు బన్ని ఓకే ఈ విధంగా మనం టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకోవాలా? ఓకే ఓకే ఓకే. సో బటర్ కొంచెం అప్లై చేసి నాన్ స్టిక్ పాన్ కి దాంట్లో రోస్ట్ చేసేసుకోవడం. చూస్తున్నారు కదండి ప్రాసెస్ అంతా, పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు స్ట్రీట్ సైడ్ చూసిన ఫుడ్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అక్కడ టేస్ట్ చేసిన విధానం, ఆ చూసిన విధానం, ఇక్కడ విధానం కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది. సో టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. మరి చూసేద్దాం లాస్ట్ వరకు ఎలా ఉంటుందో. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఓకే రోస్ట్ చేసుకోవాలి టూ సైడ్స్. బాగా రోస్ట్ అయింది, కొంచెం కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి మారింది. ఓకే, సో కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి మారింది. నార్మల్ గా వేడి చేస్తాం అంటే మేడం ఓకే సాఫ్ట్ కావడానికి మనం వేడి చేస్తాం అన్నమాట. ఓకే ఓకే రైట్, సో అంటే కొంచెం హీట్ చేస్తే సాఫ్ట్ అవుతాయా? yes yes ఓకే ఓకే. సో వీటిని చేసుకుందాం. ఓకే ఓకే, నార్మల్ గా మీరు ఏ విధంగా తిన్నారు, ఒక బౌల్ లో కర్రీ ఇచ్చారు ఓకే, మీకు బ్రెడ్ పక్కన పెట్టేసారు రైట్? అవును. సో అలా కాకుండా మనం బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తినొచ్చు. ఓకే, ఓకే మేడం. ఓకే ఓకే, మీరు తిన్న పావు బజీ ఓకే, నేను చేసిన పావు బజీ రాదు, టేస్ట్ చెప్పండి. ఓకే ఓకే, ఫస్ట్ తీసుకోండి. ఓకే తీసుకుంటాను రైట్. మీరు ఎక్కడికెళ్ళారు అండి, ఫస్ట్ మనకు కర్రీ సర్వ్ చేస్తారు. ఓకే ఓకే, దాని తర్వాతనే
చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసుకోవాల్సినట్టు ఒక డిష్. అందులోని మన రోహిత్ శర్మకి నచ్చిన ఫుడ్ అంటే మీరు చేసుకోకుండా ఉండరు కదా. సో మీరు చేసుకోండి, వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు వీడియో నచ్చితే, ఫుడ్ నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ క్రికెటర్కి నచ్చిన నెక్స్ట్ ఐటమ్ ఏంటో మళ్ళీ చూసేద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్. Please subscribe to the channel and download the Politico's app from the links in the description.